నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకి మీ వివి ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం దాల్ తడకా. అంటే అది చిట్టి తీసుకుంటాను నా కందిపప్పు, దీన్ని బాగా కడుక్కొని ఒక 5 విజిల్స్ దాని వాళ్ళు బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలండి. దీనికి కందిపప్పు ఇదిగోండి గైస్, 5 విజిల్ వస్తుంది. ఇది వస్తూనే ఆఫ్ చేద్దాం గైస్ స్టవ్. ఇదిగోండి గైస్, 5 విజిల్ కూడా వచ్చేసింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నా గైస్. స్టీమ్ పోయింది చూడండి గైస్. ఇప్పుడు దీన్ని ఎన్నుకోవాలి గైస్, బాగా నున్నగా ఎన్నుకోవాలి గైస్. చూడండి గైస్, పప్పు బాగా ఉడికిపోయింది గైస్. దీన్ని ఎన్నుకోవాలి గైస్, నున్నగా ఎన్నుకోవాలి. ఇలా నున్నగా ఎన్నుకోవాలి గైస్. మళ్ళీ మిక్సీకి మాత్రం వేయొద్దు గేస్, పప్పు గుత్తితోనే ఎన్నుకోవాలి గేస్, అప్పుడే బాగుండేది టేస్ట్. ఇప్పుడు మనం దాల్ తడకాకు పెట్టుకుందాం గేస్. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేసుకొని కొంచెం జీలకర్ర, ఓ 3 పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకున్నవి, ఒక చిన్న సైజు ఆనియను సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి గేస్. వేసుకొని కొంచెం వేగనివ్వాలి, కొంచెం వేపుకోవాలి గేస్. మనము కొంచెం వేపుకోవాలి గేస్. కొన్ని స్కిప్ అవుతూ ఉంటాయి నవి వంటలు, ఎందుకంటే ఓన్గా నేను చేసుకుంటాను కాబట్టి. కొన్ని అంటే 2 చేతులతో చేసేవి, కొన్ని స్కిప్ చేసి నేను మళ్ళీ 1 చేత్తో అన్ని కట్ చేసుకునేవి, అట్లాంటివి స్కిప్ అవుతాయి గైస్. వంటలు వేసేటివన్నీ చూపించేది గైస్, 2 చేతులతో కట్ చేసేది అట్లా అట్లాంటివి మాత్రం స్కిప్ అవుతూ ఉంటాయి, ఎందుకంటే ఓన్గా నేనే 1 చేత్తో చేస్తా 1 చేత్తో చూపిస్తూ ఉంటాను కాబట్టి. ఇవి కొంచెము వేపుకోవాలి గైస్, కొంచెం అర్థం చేసుకోండి మీరు. కొంచెం వేపుకోవాలి, మరి బ్రౌన్గా కాదు లైట్గా వేపుకోవాలి అంతే. దాల్ తడకాకు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం లైట్గా కారపొడి, రెడ్ చిల్లీ పౌడర్, అంటే మీకు ఎక్కువ కావాలంటే స్పైసీగా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మీ టేస్ట్కు తగ్గట్టుగా. టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు, కొంచెం బ్లాక్ పెప్పర్. బ్లాక్ పెప్పర్ అంటే కొంచెమే లైట్గా వేసినామంటే వేసినామని, వైట్ది కూడా వైట్ పెప్పర్ కూడా వేసుకోవచ్చు అండి గైస్. అలా కొంచెం కలుపుకొని ఆ ఉడికించిన పప్పును దీంట్లోకి పోసుకోవాలి గైస్. పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి పెద్దగా ఏం పట్టదు కాదని కూడా. ఇప్పుడు పప్పు వేసుకుందాం గైస్ దీంట్లోకి. ఇలా పప్పు వేయడానికి 2 చేతులు వాడాలి కదా గైస్, అందుకని అట్లా ఇలాంటివి నేను చూపించానని చెప్పేది. ఇది మీకు కావాల్సినంత థిక్గా చేసుకోవచ్చు మీరు. ఇంకా మీకు జరుగు ఉండాలంటే ఇంకా కొన్ని నీళ్ళు పోసుకోండి. ఇది ఈ మాత్రం సరిపోతుందంటే మీ ఇష్టం, ఈ మాత్రం సరిపోతుంది. ఇది 1-2 మినిట్స్ ఉడకనివ్వాలి గైస్. మనం 1-2 మినిట్స్ నేను ఇంకా కొన్ని నీళ్లు పోసుకున్నాను గైస్, కొన్ని నీళ్లు పోసుకున్నా. కొంచెం 2 మినిట్స్ ఉడికితే గట్టిగా అవుతుంది కదా, అందుకని కొన్ని నీళ్లు పోసుకున్నా. ఇది 2 మినిట్స్ ఉడికేసరికి మనము తడకాకు వేసుకున్నాం గైస్. ప్యాన్లో నెయ్యి వేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, మళ్ళీ దీంట్లో కూడా కొంచెమే వేసుకోవాలి గైస్. నాలుగు ఎండుమిరపకాయలు కొంచెం లైట్గా, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి గైస్ లైట్గా అంటే లైట్గా అంతే వేసుకొని ఆఫ్ చేసుకోవాలి గైస్. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకుందాం గైస్, బాగా ఊడిపోయింది. అది పెట్టుకున్న ఈ పోపు దాంట్లో వేసుకోవాలి గైస్. బాగా వేసుకుంటే పైన
దాల్ తడకా రెడీ గైస్. ఇది ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే దాల్ తడకా రెడీ గైస్. ఇలా చూడండి గైస్, ఒక ప్లేట్లోకి తీసుకు ఒక బౌల్లోకి బౌల్లోకి తీసుకొని ఇట్లా సర్వ్ చేసుకోవాలి గైస్. చూడండి గైస్ ఎంత బాగుందో టేస్ట్ కూడా, ఇది ఎంత బాగుందో అంత టేస్ట్ కూడా ఉంటుంది గైస్. దీనికి పైన ఒక ఒక చిన్న కొత్తిమీర పెట్టేసుకుంటే దాల్ తడకా రెడీ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అండ్ గంటను ఆన్లో పెట్టుకోండి గైస్. ఈ వీడియోకి ఇంతే గైస్, బాయ్. ఇది జీరా రైస్లోకి కూడా సూపర్గా ఉంటుంది గైస్, మామూలు రైస్ కంటే కూడా జీరా రైస్లోకి సూపర్గా ఉంటుంది గైస్, బాయ్. ఈరోజు మనం చేసుకుంటున్నాం జీరా రైస్. దానికి నేను ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని పెట్టుకున్నాను గైస్. ఇవి మరిగినాక ఒక అర్ధ గంట నానబెట్టుకున్న బిర్యానీ రైస్ వేసుకోవాలి గైస్, బాస్మతి రైస్. మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇదిగోండి గైస్, నీళ్ళు కాగాయి, దీంట్లోకి బిర్యానీ రైస్ వేస్తాను గైస్. ఇది పూర్తిగా మెత్తగా ఉడకబెట్టకూడదు, కొంచెం పలుకుండగానే తీసేయాలి గైస్. ఒక 80-90% ఉడికిన తర్వాత తీసేయాలి. ఇది అతుక్కోకుండా ఉండడానికి, బియ్యం అతుక్కోకుండా ఉండడానికి కొంచెం లైట్గా నెయ్యి వేసానండి. అలానే కొంచెం లైట్గా ఉప్పు కూడా వేస్తున్నా, రాళ్ళు ఉప్పు వేసినది. మళ్ళా ఉడకాలి గైస్ బాగా. ఉడకబెట్టినాక ఒక 80-90% ఉడకబెట్టుకోవాల్సింది బిర్యానీ రైస్. మెత్తగైతే మళ్ళీ జీరా రైస్ బాగుండాలి గైస్. చూడండి గైస్, ఇలా ఉడకబెట్టుకోవాలి గైస్. ఇది పలుకుంది చూడండి గైస్, చూపిస్తున్నాను ఒక నిమిషం. ఇది చూడండి పలుకుంది, ఇంతమైన ఉడకబెట్టుకోవాలి గైస్. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం గైస్. ఇవి ఒక హోల్స్ ఉన్న గిన్నెలోకి ఉంచుకోవాలి గైస్. గిన్నెను ఉదగడ్డంగా పెట్టుకోవాలి, అంటే వంచాలి గైస్ గిన్నెని, అప్పుడు బాగా నీళ్ళు అన్నీ దిగిపోతాయి గైస్. జీరా రైస్కి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను కాబట్టి కొంచెం వేసుకున్నాను జీలకర్ర, కొంచెం జీలకర్ర వేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు 2 పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి గైస్. ఈ రెండింటిని వేసుకోవాలి గైస్. కొంతమంది వెల్లుల్లి కూడా సన్నగా తరుక్కొని వేసుకుంటారు గైస్, అది మీ ఇష్టం గైస్. వెల్లుల్లి వేసుకోవడము వేసుకోకపోవడము, వెల్లుల్లి వేసుకుంటారు, ఎండుమిరపకాయలు వేసుకుంటారు. నేనైతే ఏమి వేయలేదు గైస్, ఓన్లీ జీలకర్ర పచ్చిమిరపకాయలు ఒక్కటి వేసుకున్నాను గైస్. ఒకటి దీంట్లోకి బిర్యానీ రైస్ వేసుకున్నాం గైస్, ఉడకబెట్టుకున్న రైస్, ఉడకబెట్టుకున్న అన్నం వేసుకున్నాం గైస్. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్, అంటే రైస్లోకి వేసినాం కాబట్టి కొంచెమే లైట్గా సాల్ట్ వేసేది, కొంచెం సాల్ట్, కొంచెం వైట్ పెప్పర్ అయినా వేసుకోవచ్చు, బ్లాక్ పెప్పర్ అయినా వేసుకోవచ్చు. కొంచెం బ్లాక్ పెప్పర్ వేసుకొని బాగా కలుపుకోవాలి గైస్. నేను హైలో పెట్టుకొని అనుకుంటున్నాను గైస్, ఎందుకంటే అన్నంలో కొంచెము ఎక్కడన్నా నీరున్నా కూడా ఇంకిపోతుంది, మనకి అన్నం విరగదు గైస్, అందుకని నేను ఇలా చేస్తున్నా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కలుపుకున్నాం గైస్, లైట్గా లైట్గానే వేస్తున్నాను గైస్. ఇది ఈజీ రెసిపీ గైస్, దీంట్లోకి దాల్ తడకా సూపర్గా ఉంటుంది గైస్. దీన్ని ఇంకా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం గైస్. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి జీరా రైస్ రెడీ గైస్. ఇలా వేడి వేడి జీరా రైస్ను ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి గైస్. ఇది సింపుల్ రెసిపీ ప్లస్ టేస్ట్ చాలా బాగుంటుంది.
దీంట్లోకి దాల్ తడక వేసుకుంటే అమోఘం గైస్. వేడి వేడి దాల్ తడక, వేడి వేడి జీరా వేసుకొని వేడి వేడి దాల్ తడక పట్టించుకుంటే చాలా బాగుంటుంది గైస్. ట్రై చేసి చూడండి. మీకు ఎవరికైనా ఈ రెసిపీ తెలిసింటే కామెంట్లో తెలపండి గైస్. ఈ వీడియోకి ఇంతే గైస్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ అంటే గంటను ఆన్లో పెట్టుకోండి గైస్. ఈ వీడియోకి ఇంతే గైస్. బాయ్.